ఎలాంటి లోన్ అయినా ఎంత లోన్ అయినా అతి తక్కువ ఇంట్రెస్ట్ కే ఈ నంబర్ కి కాల్ చేయండి। అధికార వైసీపీని విడిన పంచకర్ల రమేష్ బాబు జనసేన గుట్టుకి చేరబోతున్నారా? జనసేనతో ముందుగానే టచ్ లో ఉన్నారా? పెందుర్తి జనసేన టికెట్ కన్ఫర్మ్ అయిందా? పంచకర్ల చేరికతో విశాఖ జనసేన పుంజుకుంటుందా? పెందుర్తి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? ఇంతకీ పంచకర్లకు పవన్ ఇచ్చిన హామీ ఏంటి? వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు జనసేనలో చేరాలని ప్రకటించడం ఇప్పుడు చర్చకు తెరలేచింది। విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల పోటీ చేయాలని అనుకుంటున్నారు। అయితే అక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ మరోసారి పోటీ చేయాలని అనుకుంటున్నారు। దీంతో అదీప్ రాజ్ పంచకర్ల మధ్య కొంతకాలంగా వార్ నడుస్తోంది। వైసీపీలో తనకు టికెట్ రాదని నిర్ణయానికి వచ్చిన పంచకర్ల ప్రత్యామ్నాయ మార్గాలను వెతికారు। జనసేన పార్టీనే సరైన వేదికగా ఆయన భావించారు। ఈ మేరకు జనసేన నేతలతో ఆయన చర్చించి పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు। పెందుర్తి టికెట్ ఇచ్చేందుకు పవన్ ఓకే చెప్పడంతోనే పంచకర్ల ఈ నెల 17న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు। రెండు వేల 9లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పంచకర్ల రాజకీయ ప్రవేశం చేశారు। ప్రజారాజ్యం టికెట్పై పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు। ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనమయ్యింది। 2014 ఎన్నికల్లో గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్తో పాటు పంచకర్ల టీడీపీలో చేరారు। 2014 ఎన్నికల్లో యలమంచిల నుంచి పోటీ చేసి గెలుపొందారు। 2019లో యలమంచిల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కన్నబాబు చేతిలో ఓటమి పాలయ్యారు। విశాఖ రాజధానిని టీడీపీ వ్యతిరేకించడంతో 2020 మార్చిలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు। ఇప్పుడు జనసేనలో చేరబోతున్నారు। ఇదిలా ఉంటే పంచకర్ల రాజీనామాపై ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు। పంచకర్ల రాజీనామా వ్యవహారం తొందరపాటు చర్యగా అభివర్ణించారు। వైసీపీ స్థాపించినప్పటి నుంచి ఉన్న నాయకులను కాదనుకొని పంచకర్లకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చామన్నారు। రమేష్ బాబు మంచి నాయకుడని, ఆలోచన లేకుండా రాజీనామా చేయడం సరైంది కాదన్నారు। మొత్తానికి మారిన రాజకీయ సమీకరణాలతో పెందుర్తిలో మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండబోతోంది।